ఇంకొకటి వచ్చేసి ఏంజల్స్ అండి. ఏంజల్స్ అనే అంటారు ఇవి. ఇవి చాలా సెన్సిటివ్ ఫిషెస్ అండి. ఓకే, నెక్స్ట్ వెరైటీ వచ్చేసి రెయిన్బో టెట్రా అండి. రెయిన్బో టెట్రా అంటే దీంట్లో కలర్స్ వచ్చేసి కలర్ ఆల్ కలర్ ఫిషెస్ ఉంటాయి. వీటి బాడీ పార్ట్ అంతా రేడియం కలర్లో షేడ్ అవుతుంది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గ్రీన్ కార్నివారస్. గ్రీన్ కార్నివారస్ అంటారు ఈ బర్డ్స్ని. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం బేబీగా ఉన్నప్పుడే దీన్ని మనం టైమ్డ్ చేస్తే ఇవి మనం హ్యాండ్ మనం ఫుడ్ ఇస్తే మన హ్యాండ్ దగ్గరకు వచ్చి ఫుడ్ తింటుంది, మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది, మనం పట్టుకున్నా కూడా ఎగరదు. మన బాడీ అంతా మనం భుజం మీద పెట్టుకోవచ్చు, ఫింగర్స్ మీద నడిచిద్ది, అది ఆడుకుంటుంది మనతో, చాలా ఫ్రీగా ఉంటుంది. బ్రీడ్ నేమ్ వచ్చేసి పర్షియన్ క్యాట్ అంటారు. ఇది ఇప్పుడు 1.5 మంత్ బేబీ. ఇది మా దగ్గర అవైలబుల్గా ఉందండి. దీని జావాస్ చాలా యాక్టివ్గా ఉంటాయి ఇది, అండ్ దీంట్లో కలర్స్ ఉంటాయి, వైట్ కలరు అండ్ బ్లాక్ కలరు, లేకపోతే యాష్ కలర్ ఉంటాయి. వచ్చింది, ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది ఫిష్. ఇది మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ఇంట్లో మనకున్న ఏమైనా దృష్టి కానీ అంతా పోతుంది, ఇల్లు కూడా మనకి చాలా కలిసి వస్తుంది అని నమ్ముతారు కొంతమంది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి వైల్డ్ ప్యారెట్స్ అండి. ఇవి వైల్డ్ ప్యారెట్స్ అంటారు. వీటిలో కలర్స్ ఉంటాయి, ఎల్లో, రెడ్, గ్రీన్, స్కై బ్లూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు కల్పన. మాది బిజినెస్ అండి, పెట్స్ బిజినెస్. అమ్మ ఎక్వైరీ షాప్ విజయవాడ నియర్ ఆటనగర్ గేట్ పట్టమట, జేడీ టవర్ ఆపోజిట్గా అమ్మ ఎక్వైరీ షాప్ ఉంటుందండి మాది. ఇక్కడ మా దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉంటాయంటే ఫిషెస్, లవ్ బర్డ్స్, ర్యాబిట్స్, టాటాయిస్, క్యాట్స్, డాగ్స్, ఇవన్నీ ఉంటాయండి. ఫస్ట్ మనం ఫిషెస్ చూసుకుందాం. ఇవి వైల్డ్ వెరైటీస్, వీటిని చిచ్చులిట్స్ అంటారండి. వీటిని చిచ్చులిట్స్ ఫిష్ అంటారు. వైల్డ్ ఫిషెస్, లైఫ్ ఎక్కువ ఉంటుంది వీటికి. ఈచ్ వన్ వచ్చేసి 100 రూపీస్, 150 అలా ఉంటాయి సైజెస్ని బట్టి. ఇవి కూడా చిచ్చులిట్సే. ఇవి రెయిన్బో చిచ్చులిట్స్, వైల్డ్ ఫిషెస్ ఇవి. ఇవి కూడా ఈచ్ వన్ వచ్చేసి 250-280 అలా ఉంటాయి. ఇవి కూడా మీడియం సైజ్ చిచ్చులిట్స్. ఇవన్నీ వైల్డ్ వెరైటీసేనండి. లైఫ్ ఎక్కువ ఉంటాయి, ఇవి పెంచుకుంటే లైఫ్ ఎక్కువ ఉంటాయి. పెట్టుకుంటే అన్నీ వైల్డే పెట్టుకోవాలి, లేకపోతే సాఫ్టే పెట్టుకోవాలి, రెండు కలిపి పెట్టకూడదు. మా దగ్గర సాఫ్ట్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ. వీటినేమో వరండా గోల్డ్ అంటారు, వీటిని ట్రై గోల్డ్ అంటారు, ట్రై కలర్ వరండా గోల్డ్. ఇవేమో సపోటా కొయికాప్స్, సపోటా కొయికాప్స్ ఇవి. ఇవన్నీ సాఫ్ట్ వెరైటీస్. ఇదేమో మాలీస్. ఓకే, మాలీస్ అండి. ఇది పెయిర్ వచ్చి 60 రూపీస్. ఇవన్నీ సాఫ్ట్ ఫిషెస్. సరే అండి, ఇవేమో సాఫ్ట్ వెరైటీస్. ఎస్కే గోల్డ్ అంటారు ఈ ఫిషెస్ని. మనం డైలీ 2 టైమ్స్ ఫుడ్ వేస్తే సరిపోతుంది. ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్. పెయిర్ అయితే 100, 80 కూడా వస్తుంది. ఇవేమో రెడ్ క్యాప్ గోల్డ్, రెడ్ క్యాప్ గోల్డ్ ఫిషెస్. దీంట్లో బ్లాక్ గోల్డ్ కూడా ఉన్నాయి. ఇవన్నీ సాఫ్ట్ ఫిషెసే. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి 80 రూపీస్. ఈచ్ వన్ వచ్చేసి 80 రూపీస్. ఫీడింగ్ మార్నింగ్ నైట్ 2 టైమ్స్ వేస్తే సరిపోతుంది. ఒక్కొక్క ఫిష్కి ఒక 6 అంటే సైజుని బట్టి మనం అన్ని మిల్లెట్స్ వేసుకోవాలి ఫుడ్. ఒక్కొక్క ఫిష్కి వచ్చేసి 5-6 అలా వేసుకుంటే సరిపోతుంది. ఇవేమో షార్క్ ఫిషెస్, షార్కులు. ఇవి సైజుని బట్టి చిన్నవి అయితే కనుక పెయిర్ 50, పెద్దవి అయితే కనుక పెయిర్ 100 అలా ఉంటాయండి షార్కులు. ఇవి వీటికి ఆక్సిజన్ లేకపోయినా కూడా ఉంటాయి. ఇవి ఫుడ్ కూడా అన్నిటికీ ఒకేలాగే వేస్తాం, మార్నింగ్ నైట్ అంతే. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గప్పీస్ అండి. గప్పీస్ చూడండి, ఇవి ఉండడానికే 1 ఇంచే ఉంటాయి. ఇవి దాని బాడీ చూడండి, 1 ఇంచే ఉంటాయి, లేకపోతే 1/2 ఇంచ్ వరకే ఉంటాయి. కానీ ఇవి 1.5 ఇంచ్ వరకు పెరుగుతాయి. దాని టేల్స్ వచ్చేసి రెయిన్బో కలర్ టేల్స్ ఉంటుంది. దాని స్పెషాలిటీ ఇదే, గప్పీ స్పెషాలిటీ ఇదే. దాని టేల్స్ వచ్చేసి టైగర్ టేల్స్ ఉంటాయి, లేకపోతే దంబో ఇయర్ గప్పీస్ కూడా ఉంటాయి వీటిలో. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి వైల్డ్ ప్యారెట్స్ అండి. ఇవి వైల్డ్ ప్యారెట్స్ అంటారు. వీటిలో కలర్స్ ఉంటాయి, ఎల్లో, రెడ్, గ్రీన్, స్కై బ్లూ, ఇలాగా కలర్స్ ఉంటాయి. వీటి లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ, అప్ టు 6 ఇయర్స్ వరకు ఉంటాయి. బాగుంటాయి చూడడానికి, చాలా అందంగా ఉంటాయి. ఇవి ప్యారెట్ ఫిష్. దాని మౌత్ వచ్చేసి ప్యారెట్ లాగా ఉంటుంది, ఫేస్ పార్ట్ అంతా ప్యారెట్ లాగా ఉంది కాబట్టి సో దీన్ని ప్యారెట్ అని అంటారు.
వైల్డ్ ప్యారెట్స్ అని అంటారు ఫిషెస్ని. నెక్స్ట్ ఫిష్ వచ్చేసి ఫ్లవర్ హార్న్ అండి, ఫ్లవర్ హార్న్ ఫిష్. ఇంట్లో మనం వాస్తుకి వాస్తు కోసం చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు ఈ వాస్తు దీన్ని వాస్తు చేప అని అంటారు. మనకి వాస్తు కలిసి రావాలి అంటే ఇలాంటి ఫిషెస్ పెట్టుకుంటారు ఇంట్లో. దీని నేమ్ వచ్చేసి ఫ్లవర్ హార్న్. దీంట్లో ఇది మేల్ కాబట్టి మేల్కి హెడ్ దగ్గర హంపలాగా వస్తుంది, ఇలా హంపలాగా ఇలాగ బబుల్ లాగా వస్తుంది. మేల్కి అయితేనే ఇలా హంపలాగా వస్తుంది, ఫీమేల్కి అయితే హంప్ రాదు. సో దీని హెడ్ పార్ట్ చూడండి, బబుల్ లాగా వచ్చింది. ఇది చాలా యాక్టివ్గా ఉంటుంది ఫిష్. ఇది మనం ఇంట్లో పెట్టుకుంటే మనకి ఇంట్లో మనకున్న ఏమైనా దృష్టి కానీ అంతా పోతుంది, ఇల్లు కూడా మనకి చాలా కలిసి వస్తుంది అని నమ్ముతారు కొంతమంది. వాళ్ళు ఇలాంటి ఫిషెస్ తీసుకొని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు, బాగుంటుంది. ఇది సింగిల్గానే పెంచుకోవాలి, దీంతో మళ్ళీ ఏ ఫిష్ కూడా కలపకూడదు. దీన్ని స్టార్టింగ్ తెచ్చుకోగానే డీవామింగ్ అనేది చేయాలి. డీవామింగ్ చేస్తేనే ఇది యాక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ డీవామింగ్ చేసిన తర్వాత దాన్ని పెంచుకుంటే ఇంకా యాక్టివ్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. దీని వాటర్ టెంపరేచర్ కూడా నార్మల్గా ఉంచుకోవాలి. ఒకవేళ వాటర్ టెంపరేచర్ అనేది ఎక్కువ కూల్గా ఉందంటే హీటర్ మెయింటైన్ చేయాలి దీని కంపల్సరీ. హీటర్ ఒక నార్మల్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్లో మనం హీటర్ కంట్రోల్ వేరీ చేసి పెట్టుకోవాలి. ఈ ఫిష్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ వెరైటీ వచ్చేసి రెయిన్బో టెట్రా అండి. రెయిన్బో టెట్రా అంటే దీంట్లో కలర్స్ వచ్చేసి ఆల్ కలర్ ఫిషెస్ ఉంటాయి. వీటి బాడీ పార్ట్ అంతా రేడియం కలర్లో షేడ్ అవుతుంది. కలర్స్ చూసారా ఎంత డార్క్గా కనిపిస్తుందో, ఈ ఫిషెస్కి ఇదే వెరైటీ. రేడియం కలర్లో షైన్ అవుతూ ఉంటాయి ఇవి. లైటింగ్ పెట్టుకుంటే కనుక ఇంకా ఎక్కువ గ్లో వస్తుంది, బాగుంటుంది, బ్రైట్గా కనిపిస్తాయి. ఇంట్లో పెంచుకోవడానికి కానీ లేకపోతే ఆఫీస్ రూమ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది ఇవి చూడడానికి. కలర్ టెట్రా అని అంటారు, లేకపోతే రెయిన్బో టెట్రాస్ అని కూడా అంటారు. ముఖ్యమైన బర్డ్స్ లవ్ బర్డ్స్ చూడండి, ఇవి అన్నీ రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. ఇవి లవ్ బర్డ్స్. ఎందుకు దీన్ని లవ్ బర్డ్స్ అంటున్నారంటే, ఏ బర్డ్ అయినా ఇంకో బర్డ్తోనే కలిసే ఉండి రెండు ఈచ్ మా ఈ రెండు ఒకే చోట పక్కపక్కనే ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి సో లవ్ బర్డ్స్ అని అంటారు. ఇవి వెరైటీ వచ్చి ఫిన్చెస్ అంటారండి. ఫిన్చెస్ అంటే ఇవి చాలా చూడడానికి చాలా చిన్న చిన్నగా ఉంటాయి. మన ఇంటి దగ్గర రోజు బర్డ్స్ వచ్చి సౌండ్ చేస్తూ ఉంటాయి, పిచ్చుకలు అంటారు కదా, అవే ఇవే పిచ్చుకలు. వీటిని ఫిన్చెస్ అని అంటారు ఇంగ్లీష్లో. వీటిలో కలర్స్ ఉంటాయి, వైట్, బ్లాక్, యాష్ కలరు, బ్రౌన్ కలరు, ఇలా చాలా టైప్ కలర్స్ ఉంటాయి. ఇవి అసలు చాలా యాక్టివ్గా ఉంటాయి, చూడడానికి అందంగా ఉంటాయి, తక్కువ ప్రైస్లో మనకి ఈజీగా దొరికిద్ది. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇవి ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ అండి. వీటి ఇందాక మనం చూసాం కదా, వాటిల్లోనే ఇవి డిఫరెంట్ కలర్స్. ఒకటేమో క్రీమ్ కలర్ ఉంది, ఇంకోటి ఎల్లో కలరు, ఇంకా అక్కడ రెండు ఉన్నాయి, రెండు బ్లూ కలర్లో ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదండి. ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి, ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ జావాస్ చాలా యాక్టివ్గా ఉంటాయి ఇవి. అండ్ దీంట్లో కలర్స్ ఉంటాయి, వైట్ కలరు అండ్ బ్లాక్ కలరు, లేకపోతే యాష్ కలర్ ఉంటాయి, ఇంకా ఇటువైపు గోల్డ్ కలర్ కూడా ఉన్నాయి చూడండి, క్రీమ్ కలరు. ఇది కూడా జావాసే, దీంట్లో యాష్ కలర్ ఉంది అండ్ లైట్ క్రీమ్ కలర్ ఉంది. ఇవి చాలా యాక్టివ్గా ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడు నీట్గానే క్లీన్గా ఉంటాయి, డస్ట్ అవ్వవు అసలు. ఓన్లీ బీక్ పార్ట్ వచ్చేసి బేబీ పింకిష్ కలర్లో వస్తుంది, చాలా బాగుంటాయి ఇవి చూడడానికి. చాలామంది వచ్చి తీసుకుంటారు ఇవి, అందంగా ఉంటాయని. బాగుంటాయి ఇవి, లైఫ్ స్పాన్ వచ్చేసి అప్ టు 6 ఇయర్స్ వరకు ఉన్నాయి. అండ్ ఇది ఇవన్నీ అడల్ట్ సైజులోనే ఉన్నాయండి. ఇప్పుడు మనం పాట్ మెయింటైన్ చేస్తే ఎగ్స్ కూడా పెడతాయి ఇవి రెడీగా. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి గ్రీన్ కార్నివారస్ అంటారు ఈ బర్డ్స్ని. దీని స్పెషాలిటీ ఏంటంటే, మనం బేబీగా ఉన్నప్పుడే దీన్ని మనం టైమ్డ్ చేస్తే ఇవి మనం ఫుడ్ ఇస్తే మన హ్యాండ్ దగ్గరకు వచ్చి ఫుడ్ తింటుంది, మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం పట్టుకున్నా కూడా ఎగరదు. మన బాడీ అంతా మనం భుజం మీద పెట్టుకోవచ్చు, ఫింగర్స్ మీద నడిచిద్ది, అది ఆడుకుంటుంది మనతో, చాలా ఫ్రీగా ఉంటుంది. ఫుడ్ కూడా మనం ఏమైనా ఇచ్చినా కూడా చేతిలో వచ్చి తీసుకొని తింటుంది ఇది. లైఫ్ స్పాన్ వచ్చేసి అప్ టు 10 ఇయర్స్ వరకు ఉంటాయి. ఇవన్నీ అడల్ట్ సైజే ఉన్నాయి మన దగ్గర. ఇటీస్ వచ్చేసి బర్డ్స్. మనం ఇంట్లో పెంచుకోవడానికి బర్డ్స్ కూడా పెంచుకుంటాం కదండి, పెట్స్ లాగా. బర్డ్స్ ఇష్టపడే వాళ్ళు బర్డ్స్ కూడా కొనుక్కుంటారు. ఇక్కడ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. ఇవి పైన ఉన్నాయి కదా, ఇవేమో కాక్టైల్స్ అంటారు. కాక్టైల్స్ మీరు ఎక్కడైనా చూసారా అండి, ఇవి సర్కస్లో సైకిల్ తొక్కుతూ కనిపిస్తే సర్కస్లో ఫీట్లు చేస్తాయి కదా, అవి కాక్టైల్స్. ఇవి దాని బాడీ అంతా ఏమో వైట్ వచ్చి వింగ్స్ దగ్గర వచ్చేసేమో
ఎల్లో ఎల్లోయిష్ కలర్ లెమన్ ఎల్లో కలర్తో షేడ్ అయి ఉంటుంది. హెడ్ పార్ట్ వచ్చేసి మేల్కైతే హెడ్ పార్ట్ దగ్గర ఇలాగ పుంజులాగా ఫ్లవర్ లాగా వస్తుంది. ఫీమేల్కి అయితే కొంచెం తక్కువే వస్తుంది. ఫీమేల్కి హెడ్ పైన కొంచెం తక్కువ వింగ్స్ లాగా వస్తాయి. పుంజు అనేది తక్కువ ఉంటుంది. మేల్కి అయితే ఎక్కువ పుంజులాగా ఇలా వస్తుంది. ఇవి కాక్టైల్స్ అంటారు. అప్ టు 5-6 ఇయర్స్ వరకు లెంగ్ స్పాన్ ఉంటుంది. బాగుంటాయి. ఇవన్నీ అడల్ట్ సైజులోనే ఉన్నాయి మన దగ్గర. ఇవి వచ్చేసి మా దగ్గర క్యాట్స్ ఉన్నాయండి. ఈ క్యాట్లో ఇదేం బ్రీడ్ అంటే క్యాట్స్ అండి. దీని బ్రీడ్ నేమ్ వచ్చేసి పర్షియన్ క్యాట్ అంటారు. ఇది ఇప్పుడు 1.5 మంత్ బేబీ. ఇది ఇది మా దగ్గర అవైలబుల్గా ఉందండి. దీని కలర్ వచ్చేసి బిస్కెట్ కలరు, బిస్కెట్ క్రీమ్ కలరు. చాలా బాగుంటుంది ఇది. చాలామంది ఇష్టపడతారు పెంచుకోవడానికి. దీని కాస్ట్ కూడా మనకి తక్కువ ప్రైస్లోనే దొరికింది. ఇక్కడ యాక్టివ్గా ఉంటుంది. ఫ్రెండ్లీ క్యాట్ అండి. ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువే పడుద్ది. యాక్టివ్గా ఉంటుంది ఇది. దీంట్లో ఈ క్యాట్స్లో మనకి ఒకటేమో బ్లాక్ కలర్ ఉంది, ఇంకా 2 ఏమో క్రీమ్ కలర్స్ ఉన్నాయి, బ్రౌన్ కలర్స్. ఇది లాగేస్తుందా చున్నీ?